సంగం సమీపంలో బీరాపేరు బ్రిడ్జి వద్ద వాగులో దూకి తరుణవాయికి చెందిన వెంకమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం నీళ్లలో తేలి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోజు ఉదయం 8 గంటల సమయంలో పుట్ట వెంకమ్మ అనే ఆమె తరుణవాయి గ్రామం ఉంది అనారోగ్యం కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకుని ఈ బీరాపేరు వాగు దగ్గరికి వచ్చేసి నీళ్ళలో బ్రిడ్జి మీద నుంచి దూకి చనిపోయినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడికి సమాచారం తెలియనమంటే వాళ్ళు ఎత్తుకుంటా రావడం, ఇక్కడ చెప్పులు కర్ర చూసి ఆమెను గుర్తించి స్థానికుల ద్వారా మాకు సమాచారం ఇస్తే వచ్చి చూసాం. తర్వాత వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి